తిరుపతి జిల్లా నాయుడుపేటలో సెబ్డి ఎస్పీ జానకిరామ్, సివి రామన్ కాలేజ్ నిర్వాహకుల ఆధ్వర్యంలో ఆదివారం క్రీడోత్సవాలు, యాంటీ డ్రగ్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, డిఎస్పీ జానకిరామ్లు శాంతి కపోతాలను ఎగరవేశారు. యువత మాదక ద్రవ్యాలకు బానిస కావద్దని ఈ సందర్భంగా డిఎస్పీ విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు ఉన్నత ఆలోచనల వైపు దృష్టి సారించాలని మున్సిపల్ కమిషనర్ ఆకాంక్షించారు. విద్యతో పాటు ఆరోగ్యంపై విద్యార్థులకు అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరంపై క్రీడోత్సవాలను నిర్వహిస్తున్నామని సివి రామన్ కళాశాల నిర్వాహకులు గోపి తెలియజేశారు. విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ గారు శ్రీ పరమేశ్వర రెడ్డి గారు, మా ఎస్ఏజీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ గారు శ్రీ రాజేంద్ర గారు నాయకత్వంలో ఇటువంటి కార్యక్రమం చాలా నిర్వహిస్తున్నాం. ఈరోజు ఇక్కడ కాలేజీ నుంచి, సివి రామన్ కాలేజీ నుంచి ఇక్కడ జట్టి హై స్కూల్ వరకు, ఈ ప్రాంగణం వరకు కూడా ర్యాలీ నిర్వహించాం. యాంటీ డ్రగ్స్ గురించి నినాదాలు చేసుకుంటూ ఇక్కడ వరకు అందరం ఇందులో కరస్పాండెన్స్ గారి దగ్గర నుంచి చాలా మంది మున్సిపల్ కమిషనర్ గారు, పెద్ద పెద్ద హోదాలు ఉండాలి, అందరు స్టూడెంట్స్ అందరూ పాల్గొన్నారు. అక్కడి నుంచి ర్యాలీ చేసుకుంటూ ఈ క్రీడా ప్రాంగణానికి వచ్చాం. ఇక్కడ యాంటీ డ్రగ్స్ గురించి ఈరోజు పరిధిలో డాక్టర్ సివి రామన్ కళాశాల యాజమాన్యం మరియు విద్యార్థుల ఆధ్వర్యంలో గౌరవ డిఎస్పీ గారు ఈ యొక్క యాంటీ డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ, మరియు డాక్టర్ సివి రామన్ కళాశాల వారు స్పోర్ట్స్ అండ్ క్రీడలు నిర్వహిస్తున్నారు, వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఎస్సిబి డిఎస్పీ గారు జానకిరామ్ గారు, ఇప్పుడు మనకు ప్రజెంట్ సమాజంలో ఎదుర్కొన్న అత్యంత దారుణమైన సమస్య అయిన ఈ డ్రగ్స్ గురించి అవగాహన కల్పించారు, ర్యాలీ ఏర్పాటు చేశారు. దానికి కోఆపరేట్ చేసిన డాక్టర్ సివి రామన్ కళాశాల యాజమాన్యం మరియు పిల్లలకు కూడా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను. పిల్లలందరూ కూడా ఈ యొక్క సందేశాన్ని తీసుకొని పురపాలక సంఘ పరిధిలో కానీ, దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ ఎక్కడా కూడా డ్రగ్స్ వైపు పొరపాటును కూడా కన్నెత్తి చూడవద్దు, ఆ వైపుగా ఆలోచన కూడా రానివ్వద్దు. మనసులోకి చక్కగా చదువుకోండి, మంచి స్కిల్స్ నేర్చుకోండి, విద్య వైపు వెళ్ళండి, స్కిల్స్ వైపు వెళ్ళండి, ఉపాధి వైపు వెళ్ళండి, కానీ ఇలా డ్రగ్స్ వైపు అతను పొరపాటు కూడా యూత్ వెళ్ళకూడదని ఒక రెస్పాన్స్. గత 23 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం విద్యార్థిని విద్యార్థులకు చదువుతో పాటుగా ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూక్తిని వాళ్ళ జీవితాల్లో నింపాలని చెప్పి ప్రతి సంవత్సరం ఒక వారం రోజులు క్రీడోత్సవాలని చాలా ప్రత్యేకంగా పీటీలందరినీ పిలిచి నాయుడుపేట జట్టీ గ్రౌండ్స్లో నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే సెబ్ వారి యొక్క సపోర్టుతో, వారి యొక్క కోరిక మేరకు సమాజాన్ని చైతన్యం చేసే విధంగా మత్తు పదార్థాలను నిషేధించండి, సమాజాన్ని కాపాడండి అనే నినాదాలతో మేము ఆ యొక్క ర్యాలీని నిర్వహించి 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ, ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా, వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూర్, తిరుపతి.